మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అభి, మీతో మాట్లాడాలి సార్. 10 మినిట్స్ మీ దగ్గరికి వస్తాను. నోనో, మీతో ఫోన్లోనే మాట్లాడాలి. చెప్పండి సార్. సీనియర్ సార్ అభి, ఏ పొజిషన్ లో ఉన్నా ప్రతి మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది సో నిన్నటి విషయాన్ని ఎవరితో చెప్పండి సార్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అభి. నో థ్యాంక్స్. బట్ నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించాల్సిందే. తెలియక చేసిన తప్పు కన్నా తెలిసి చేస్తున్న తప్పుకి శిక్ష ఎక్కువగా ఉంటుంది. యు నో ఇట్ సార్. యా షూర్, ఐ నో. టేక్ కేర్ సార్. శంకర్ దాదాను రిమైండర్ పంపినప్పటి నుంచి నగరం కొంతవరకు ప్రశాంతంగా ఉంది. కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతత అని మనం అనుకోవాలి. ఒక మినిట్, ఇప్పుడు మనం సమావేశమైన విషయం మాట్లాడుకుందాం. వచ్చే వారం ముంబై నుంచి మోడల్ గర్ల్ కరీనా ఇక్కడికి వస్తోంది. మనకందిన రిపోర్ట్ ప్రకారం కరీనాను కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అది నువ్వేదన్నా అరెస్ట్ చేశావు కదా, అతనికి ఈ కేసుకి సంబంధం ఉందా? నో సార్, ఇంట్రాగేషన్ లో వాడు ఒక ఇన్నోసెంట్ అని తెలిసింది, వదిలేశాను సార్. ఓకే. ఆంధ్ర పోలీస్ అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఒక ప్రిస్టేజ్ ఉంది. రేపు ఆ మోడల్ గర్ల్కి ఏమైనా అయిందంటే మన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. అది ఇది మనకు ప్రిస్టేజ్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. మిస్టర్ అభిరామ్, నువ్వు ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా కిడ్నాప్ ఆగడం లేదు. డీజీపీ గారు ఎంతో నమ్మకంతో మీకు కేసు అప్పగించారు. వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? చెప్పండి సార్. ఆఫీస్ అవర్లో అడగాల్సిన క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నట్టున్నారు. మన ప్రొఫెషన్లో నేరాలు ఘోరలు ఒక పద్ధతిగా టైంలో జరుగుతున్నాయి. పోలీసులకి డాక్టర్లకి డ్యూటీ అవర్స్ అంటే ఏమీ ఉండవు. ఏమో రైట్? సారీ సార్, నేరం చేయడం తేలిక, నేరస్తుల్ని పట్టుకోవడం కష్టం, కొంచెం టైం పడుతుంది. అయ్యో అభిరామ్, సిచ్యువేషన్ చాలా వరుసగా తయారైంది. పోలీసు గారు అమ్మగారు కిడ్నాప్ చేశారు అంటే పబ్లిక్ లో మన పుస్తక ఎంత దారుణంగా దిగుతారని ఒకసారి అర్థం చేసుకో. క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ గా మీ పొజిషన్ నాకు అర్థమైంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కేసును పిలిచి చెప్తాను. మీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది అది, బట్ పరిస్థితి అలాంటిది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్.